హాయ్ అండి, నమస్తే. 36 24 36 తర్వాయి భాగం. మిస్టర్ గౌతమ్ అన్న పిలుపుకి తల తిప్పి చూశాడు. ఎదురుగా నిలబడి ఉన్నాడు అంబులెన్స్లో వచ్చిన డాక్టర్. ఎలా ఉంది అతని కండిషన్? తడి ఆరిపోతున్న పెదవుల్ని నాలుగుతో తడి చేసుకుంటూ అడిగాడు గౌతమ్. డాక్టర్ నుండి రాబోయే సమాధానం పిడుగుపాటులా ఉంటుందని ఊహిస్తూ, అదృష్టవశాత్తు డౌన్ అయిన పల్స్ తిరిగి అందుకుంది. ఒక దశలో అతని పరిస్థితి అయిపోయింది అనుకున్నాం, బట్ ఈ క్షణంలో అయితే జీవించే ఉన్నాడు. మరో 48 గంటలు సర్వైవ్ కాగలిగితే ఆ తర్వాత పెద్దగా ప్రాబ్లం ఉండదు. రఘునాథ్ బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసి చెప్పలేనంత ఆనందం అనిపించింది. కానీ మరో 48 గంటలు ఎలా గడుస్తాయో తెలీదు. భగవాన్, అతన్ని బ్రతికించు అనుకున్నాడు మనస్సులో. మీరు నాతో రండి అని ముందుకు కదిలాడు డాక్టర్. అతని వెనుకనే యాంత్రికంగా నడిచాడు గౌతమ్. కారిడార్ చివరిలో ఉన్న అతని రూమ్ దగ్గర ఆగి లోపలికి నడిచాడు డాక్టర్. ఆ వెనుకనే లోపలికి వెళ్ళాడు గౌతమ్. మసక చీకట్లు కమ్ముకున్నాయి. ఆ గదిలోకి రాగానే లైట్ ఆన్ చేశాడు డాక్టర్. కూర్చోమన్నట్లుగా చేయి చూపించాడు. గౌతమ్ కూర్చున్నాడు. వాష్ బేసిన్ వైపు నడిచి చేతులు కడుక్కోసాగాడు డాక్టర్. డాక్టర్ పిలిచాడు. ఏమిటన్నట్లు చూశాడు ఆయన. నేను ఇప్పుడు రఘునాథ్ని చూడొచ్చా? ఇప్పుడా? అవునన్నట్లు తలూపాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా? ఎదురు ప్రశ్నించాడు నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ డాక్టర్. అతను ఎదురు ప్రశ్నించేసరికి తడబడ్డాడు గౌతమ్. హీ స్టిల్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. తెల్లబోయాడు గౌతమ్. తను ఏదో ఆలోచనల్లో ఉన్న సమయంలో రఘునాథ్ని ఆపరేషన్ థియేటర్లో నుండి బయటకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్కో స్పెషల్ వార్డుకో తరలించి ఉంటారు అనుకున్నాడు. కానీ ఇంకా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాడన్నమాట. డాక్టర్, అంటే ఇంకా అతను అక్కడే ఉన్నాడన్నమాట. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అతనికి ఇప్పటికీ 3 ఆపరేషన్స్ అయ్యాయి. తలకి కుడివైపు, చెవికి పైభాగంలో దెబ్బ తగిలింది. నరాలు చిట్లిపోయాయి. ఫలితంగా అతని కుడి చెవి ప్రస్తుతం పనిచేయదు. కొన్నాళ్ల తర్వాత అయినా పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. దానికి 1 ఆపరేషన్ అయ్యింది. మరి మిగతావి? అదే చెబుతున్నాను. అతని పొట్టలో కారు తాలూక ఇనప రాడ్ గుచ్చుకుంది. అది జీర్ణాశయం నుండి కాలయం వరకు దిగింది. అదృష్టవశాత్తు అతని లివర్కి పెద్ద దెబ్బ తగలలేదు. అదే దెబ్బ లివర్కి తగిలుంటే ఈ పాటికి అతని ప్రాణాలు పోయి ఉండేవి. ఈ యాక్సిడెంట్లో అతని కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి, అతనే అన్నాడు. డాక్టర్, మరి 3 ఆపరేషన్? అది కాళ్ళకి జరుగుతుంది. 1 కాలు బాగా నుజ్జునుజ్జుగా నలిగిపోయింది. మోకాలి పైభాగంలో బలమైన దెబ్బ తాకింది. ఇంచుమించుగా ఆ కాలు శరీరం నుండి ఊడిపోయింది అనే చెప్పాలి. అది వింటున్న గౌతమ్ శరీరం కంపించింది. ఆ కాలిలోని బోన్ దాదాపు 7 అంగుళాల మేర ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఆ ప్రదేశంలోని బెడ్ వెజల్స్, నెర్వ్స్, మజిల్ టిష్యూస్ చాలా ఎక్స్టెన్సివ్గా డ్యామేజ్ అయ్యాయి. ఓ క్షణం ఆగి తిరిగి చెప్పసాగాడు. తెగిపోయిన ఆ కాలుని తొడ దగ్గర తిరిగి జాయింట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముక్కలుగా విరిగిపోయిన ఆ బోన్ ప్రదేశంలో స్టెయిన్లెస్ స్టీల్ జాయింట్స్ వేస్తున్నారు. కట్ అయిపోయిన బ్లడ్ వెజల్స్, నరాలు అన్నీ మైక్రో సర్జరీలో కలిపి కుట్లేస్తున్నారు. మౌనంగా వింటున్నాడు గౌతమ్. కుట్లు వేశాక అది కరెక్ట్గా సెట్ అయితే అతను అదృష్టవంతుడే. రఘునాథ్ ఎడమకాలికి కూడా గాయం ఉంది కదూ? ఎస్. అయితే అది అంత ప్రమాదకరమైంది కాదు. థై బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. పైన చర్మం కొంత దెబ్బతింది. అయితే 3-4 నెలల్లో ఆ కాలు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. మరి కుడికాలు? చెప్పాను కదా మా ప్రయత్నం మేము చేస్తున్నామని. ఏమైనా 2-3 రోజులు అయితే కానీ ఏ విషయమూ చెప్పలేము. అయినా అతను చాలా మూర్ఖంగా ప్రవర్తించాడు. హాస్పిటల్కు తీసుకువెళ్తామంటే రానని మొరాయించాడు. దాదాపు 2 గంటల పాటు అలా రోడ్డు మీదే పడున్నాడు. దానివల్ల రక్తస్రావం బాగా జరిగింది. అందువల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. లేకుంటే ఇంతటి ప్రమాదం వచ్చేది కాదు. బూట్ కాలితో నేల మీద రాస్తూ ఉండిపోయాడు గౌతమ్. ఇంతకీ ఎవరతను? అడిగాడు డాక్టర్. ఒక క్షణం సమాధానం చెప్పలేదు గౌతమ్. కారణం, ప్రైవేట్ డిటెక్టివ్ అని చెబితే తలనొప్పి కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఏం కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఈ యాక్సిడెంట్ హత్యా ప్రయత్నమా? ఎవరు చేసి ఉంటారు? ఇలా ఏ అవసరం వాళ్ళకుంది? ఇలాంటివి 100 ప్రశ్నలు. పైగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మరిన్ని ప్రశ్నలు, సమస్యలు. అంతా తలనొప్పి వ్యవహారం. మాకు దూరపు బంధువు అన్నాడు పొడిగా. మరి మీరు వచ్చేదాకా రోడ్డు మీద నుండి తనను కదిలించడానికి వీల్లేదు అని మొరాయించాడు. దానికి కారణం? నీకెందుకు అని ఎదురు ప్రశ్నించాలి అనిపించింది. కానీ సర్దుకుని, అతని చెల్లెలి పెళ్లి తాలూకు కట్నం డబ్బు తెచ్చాడు. అది సూట్ కేసులో ఉంది.
ఆ డబ్బు నాకు అందుతుందో లేదో అని అక్కడే ఉన్నాడు. ఐ సీ, ఏమాత్రం డబ్బుందేమిటి? అసహనంగా ఉంది డాక్టర్ ప్రశ్నలకి. పోలీస్ ఇంటరాగేషన్లా ఉన్నది. నిజానికి పోలీసులే నయం, ఎదురు ప్రశ్నలు వేయలేదు. సింపుల్గా ఎఫ్ఐఆర్ పంచనామా తీసుకున్నారు. ఓ 40,000 వరకు ఉంటుంది. అంతేనా? కట్నం అంటే లక్షల్లో ఉంటుందేమో అనుకున్నాను. కేవలం 40,000 కోసం తన లైఫ్ని 2 గంటల పాటు రోడ్డు మీద రిస్క్లో పెట్టుకున్నాడు. అది చాలా ఫూలిష్నెస్, స్వగతాన్ని పైకన్నట్లుగా అన్నాడు. అతను చాలా బీదవాడు. బొంబాయిలో చిన్న ఉద్యోగం చేస్తాడు. సంవత్సరాల తరబడి కూడబెట్టిన సొమ్మది, అందుకే అతనికి ప్రాణం కంటే ఎక్కువ. అసహనాన్ని అణుచుకుంటూ అన్నాడు. డాక్టర్ ముఖంలో రంగులు మారాయి. ఒకింత అనుమానంగా చూడసాగాడు గౌతమ్ వైపు. ఐ కాంట్ బిలీవ్ ఇట్ అన్నాడు టేబుల్ మీద నీల గ్లాస్ అందుకుని తాగుతూ. గౌతమ్ ఆ మాటకి ఉలిక్కిపడ్డాడు. గ్లాసు టేబుల్ మీద ఉంచి గడ్డం మీదుగా కిందకు కారుతున్న నీటి చుక్కని ఎడమ చేతితో తుడుచుకుంటూ తిరిగి అన్నాడు. అవును, మీ చెప్పింది అబద్ధం, కాన్ఫిడెంట్గా అన్నాడు. హౌ డు యూ సే, గంభీరత ప్రదర్శిస్తూ అన్నాడు గౌతమ్. డాక్టర్ నవ్వాడు. సింపుల్ పేషెంట్, ఐ మీన్ రఘునాథ్ నువ్వు చెప్పినంత బీదవాడు కాదు. కారణం, అతని కాళ్లకు ఉన్న నైక్ షూస్ని నేను తొలగించాను. అదే మోడల్ నైక్ షూస్ని నా కొడుక్కి 2 రోజుల క్రితమే 5,000 కొనిపెట్టాను. అది నేను గమనించిన మొదటి విషయం. రెండవది, అతను యాక్సిడెంట్కి గురైన ట్యాక్సీ ఎయిర్పోర్ట్ నుండి వస్తుంది. అతని సూట్ కేసులకు ఎయిర్లైన్స్ లగేజీ స్లిప్స్ ఉన్నాయి. అతని జేబులో ఇండియన్ ఎయిర్లైన్స్ టికెట్స్ ఉన్నాయి. సంవత్సరాల తరబడి దాచి 40,000 పోగు చేసిన మనిషి 5,000 పెట్టి నైక్ షూ వేయడు, ఫ్లైట్లో తిరగడు. ఇట్స్ ఆల్ రైట్. ఆ సూట్ కేసులో డబ్బుంటే నాకేమిటి, బంగారపు బిస్కెట్స్ ఉంటే నాకేమిటి, మామూలుగా అడిగాను. గౌతమ్ అదిరిపడ్డాడు. చూడటానికి బక్కగా పొట్టిగా కళ్ళజోడు పెట్టుకుని అమాయకంగా ఉన్న మహామేధావి అని అర్థమైంది. ఈ డాక్టర్ వృత్తి బదులుగా ఏదైనా ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుని ఉంటే ఇంకా రాణించేవాడు అనిపించింది. ఇట్స్ ఆల్ రైట్, ఆపరేషన్ కనీసం మరో 2-3 గంటలు పడుతుంది. ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచుతాం. మరో 48 గంటలు గడిచే వరకు చూస్తాం. అతను రికవర్ అవుతాడా డాక్టర్? ఇప్పుడున్న కండిషన్లో ఏమీ చెప్పలేం. ఎనీథింగ్ మే హ్యాపెన్. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎనీవే, నా డ్యూటీ టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను. మీరు ఇక్కడే ఉండండి, మీ బంధువుల్ని ఎవరైనా కూడా పిలిపించండి, ఒకరికొకరు హెల్ప్గా ఉంటారు అంటూ చైర్లో నుండి లేచాడు. ఆ వెనుకనే లేచి నిలబడ్డాడు గౌతమ్. మరో నిమిషానికి ఆ రూమ్ ఖాళీ అయింది. అమ్మా, ఒకంత బాధగా అంది శుభాంగి. అరే, ఇంజెక్షన్కి ఇంత ఏదైపోతే ఎలా, కొంచెం కటుగా అన్నాడు డాక్టర్. స్పిరిట్లో ముంచిన కాటన్ని ఆమెకు ఇంజెక్షన్ చేసిన చోట రుద్ది చేతులు కడుక్కున్నాడు. ఈ రాత్రికి కొంచెం లిక్విడ్ డైట్ ఇవ్వండి. బై టుమారో షీ విల్ బీ కంప్లీట్లీ ఆల్ రైట్, సుప్రేను ఉద్దేశించి అన్నాడు. అలాగే అన్నట్లు తలోపింది. సున్నితమైన శుభాంగి శరీరం ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో ఎర్రగా కందిపోయింది. ఈ ట్యాబ్లెట్స్ ప్రతి 5 గంటలకి ఒకసారి వేయండి, రేపు ఉదయంతో ఇవన్నీ కూడా ఆపేయొచ్చు. డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ తీసుకుంది సుప్రియ. నేను వెళ్తాను, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రాత్రి ఏదైనా అంత అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. అవసరమైతే నేనే వస్తాను డాక్టర్, చెప్పింది సుప్రియ. అంత దూరం రావడం ఎందుకమ్మా, ఫోన్ చేసినా చాలు, అసలు ఆ అవసరమే రాదు. ఇక్కడ మా ఫోన్ పనిచేయడం లేదు డాక్టర్, మధ్యాహ్నం నుండి డెడ్ అయింది, అందుకే అవసరమైతే నేనే వస్తాను అన్నాను. అవును కదూ, ఫోన్ డెడ్ అయిన విషయం మర్చిపోయాను. సరే, నేను ఇంకా బయలుదేరతాను. కిట్ బ్యాగ్ తీసుకుని బయటకు నడిచాడు. ఆయనను గేటు వరకు సాగనంపి తిరిగి శుభాంగి దగ్గరకు వచ్చింది సుప్రియ. అప్పటి వరకు బెడ్ మీద పడుకుని ఉన్న శుభాంగి ఇప్పుడు పిల్లోని గోడ కాంచి బెడ్ మీద కూర్చుంది. ఆమె ముఖం అలసటగా నీరసంగా ఉంది. చెదిరిన జుట్టు ఆమె నుదుటి మీద చెక్కిల మీద పడి ఒక రకమైన అందాన్ని ఇస్తుంది. నీరసంగా ఉన్న ఆమె ముఖం అప్పుడు కూడా ఎంతో అందంగా అనిపించింది. ఆమె ధరించిన గులాబీ రంగు నైటీ ఆమె శరీర వర్ణంలో కలిసిపోయింది. గుండెల దగ్గర కొంచెం క్రిందకి జారిన ఆ నైటీ ఆమె అందాలను అస్పష్టంగా బహిర్గతం చేస్తుంది. ఆమె మెడలోని సన్నని బంగారు గొలుసుకున్న లాకెట్ ఆమె వక్షస్థలంలో దాక్కుని దాగుడు మూతలాడుతుంది. ఆమె పక్కనే బెడ్ మీద కూర్చుంది సుప్రియ. ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగింది సుప్రియ. బాగానే ఉంది అన్నట్లుగా తలాడించింది శుభాంగి. పాలు కానీ కాఫీ కానీ తాగుతావా? వద్దు అని అర్థం వచ్చేలా తల అడ్డంగా ఊపింది. నీరసంగా ఉందా? మాట్లాడలేదామె. సుప్రియ కూడా మౌనంగా ఉండిపోయింది. కొద్ది క్షణాలు అక్కడ నిశ్శబ్దం నెలకొంది.
కుడికాలి బొటన వేలిని కుడిచేతి చూపుడు వేలితో రుద్దసాగింది శుభాంగి. గౌతమ్ ఎక్కడున్నాడు అడిగిందామె. తెలీదు అంది సుప్రియ. పొద్దున్న ఎప్పుడు వెళ్ళిపోయాడో నాకు తెలియదు. నేను అతనితో మాట్లాడుతూ ఉండగానే తిరిగి నిద్రలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ వస్తానన్నాడా? అవునన్నట్లుగా తలూపింది సుప్రియ. ఎప్పుడు? మధ్యాహ్నం. తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది. రాత్రి సుమారు 9 గంటలు కావస్తుంది. మరి రాలేదే? తెలీదు. ఫోన్ అయినా చేయలేదా? మన ఫోను డెడ్ అయింది కదా. వస్తాడా? వస్తాడు, రావచ్చు అనుకుంటా, సందిగ్ధంగా సమాధానం ఇచ్చింది సుప్రియ. నిర్లిప్తంగా నవ్వింది శుభాంగి. అతను ఇంకా రాకపోవచ్చు, ఆమె అంది. ఎందుకు రాడనుకుంటున్నావు అని అడగాలి అనుకుంది సుప్రియ. కానీ ఆ సంభాషణ పొడిగించడం మంచిది కాదు అనుకుంది. శుభాంగి కంటి నుండి ఒక నీటి చొక్క చెక్కెలి మీదుగా జారి నైటీ మీద పడి ఇంకిపోయింది. శుభ, నువ్వు రెస్ట్ తీసుకో, ఏవో పనుల్లో ఉండి గౌతమ్ రాలేకపోయి ఉంటాడు. అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. ఆమె మాటల్లో ఒక విధమైన మందలింపు ధ్వనించింది. బెడ్ మీద నుండి లేచి కిటికీ తలుపులు మూసేసింది సుప్రియ. ఫ్యాన్ ఆన్ చేసింది. లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి నిద్రలోకి జారుకుంది సుప్రియ. శుభాంగి ఆలోచనలు మాత్రం గౌతమ్ చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఎందుకు రాలేదు? ఇంకా వస్తాడో రాడో? అర్థం పర్థం లేని ఆలోచనలు ఆమె మెదడును కమ్ముతున్నాయి. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ పనిచేస్తుంది. కొంచెం మత్తుగా అనిపిస్తుంది. కనురెప్పలు బరువెక్కుతున్నాయి. తెలియకుండానే ఆమె నిద్రలోకి జారిపోయింది. నల్లని చిక్కని ఆకాశం. ఆ ఆకాశంలో ఓ ఎర్రని మెరుపు. ఆ మెరుపు అంతకంతకు పెద్దదవుతుంది. దానితో పాటు మొదలైంది సన్నని గాలి. క్షణాలు గడిచే కొద్దీ ఆ పిల్లగాలి ప్రళయకాల ఝంఝామారుతమైంది. మిరిమిట్లు గొలిపే ఎర్రని కాంతులు. ఆ మెరుపులు జ్వాలల్లా కిటికీలో నుంచి ఆ గదిలోకి ప్రవేశించాయి. ఆ గదిలోని బెడ్ మీద గాఢ నిద్రలో ఉంది శుభాంగి. కళ్ళు మూసుకుని ఉన్న ఆమెకు ఆ మెరుపులు కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె శరీరంలో కంపన మొదలైంది. తలను అసహనంగా అటూ ఇటూ విదిలించసాగింది. ఆ మెరుపులతో పాటు గాలిలో తేలుతూ రాసాగింది ఓ ఆకారం. ఆ ఆకారం కిటికీలో నుండి లోపలికొచ్చింది. ఆమె బెడ్ పక్కనే నిలబడింది. చిన్నదిగా ఉన్న ఆ ఆకారం పరిమాణం అంతకంతకు పెద్దదయింది. ఇప్పుడు ఆ ఆకారం ఎత్తు 7 అడుగులుంది. నల్లని శరీరం, నీగ్రో లాంటి ఉంగరాల జుట్టు, చెప్పిడి ముక్కు, ఒంటి చేతి మనిషి. ఆ రూపం ఆమెకు కొత్త కాదు. కొన్ని 100ల సార్లు చూసింది అతన్ని. ఆమెను చూస్తూనే నవ్వాడతను. అలా నవ్వినప్పుడు పెద్దవిగా ఉన్న అతని పళ్ళు కనిపించాయి. ఆ నవ్వుకి ఆమె ఒళ్ళు జలధరించింది. ఆపాదమస్తకం ఆమెనే పరీక్షగా చూశాడు. బలిష్టమైన తన చేయిని ముందుకు చేపాడు. ఆమె రక్తం గడ్డగట్టినట్లయింది. మృదువైన ఆమె కురులను బలిష్టంగా ఒడిసిపట్టింది అతని చేయి. ఆమె బాధతో విలవిల్లాడింది. అతని ముఖం ఆమె ముఖానికి సమీపంగా వచ్చింది. అతని శ్వాస ఆమె ముఖానికి తాకుతోంది. హఠాత్తుగా ఆమె క్రింద పెదవిని బలంగా కొరికాడతను. కెవ్వుమందామె. ఆ పై పెదవి నుండి బొటబొటా రక్తం కారింది. ఆనందంగా క్రూరంగా నవ్వాడతను. బెడ్పై నుండి క్రిందకి దూకాలని, పారిపోవాలని విశ్వప్రయత్నం చేస్తుందామె. కానీ ఆమె చేతులు కాళ్ళు ఏమాత్రం కదలటం లేదు. అతని చేయి ఆమె ముఖం మీదుగా కిందకి జారసాగింది. అతని దృష్టి, చేయి ఆమె గుండెల మీద క్షణకాలం నిలిచాయి. అతని చేయి ఆతిగా ఆమె శరీరం అంతటినీ తాకసాగింది. గుండెలు పిండేలా అరుస్తోందామె. కానీ ఆమె అరుపులు ఎవరికీ వినబడటం లేదు. అతను చేతిని ఆమె శరీరం మీద నుండి తొలగించి నవ్వాడు. ఇంకా 18 రోజులే. ఆమె చెవిలో గుసగుసలాడినట్లుగా అన్నాడు. 18 రోజుల్లో ఏం చేయబోతున్నావు? ఏం జరగబోతుంది? దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో అందామె. క్రూరంగా నవ్వాడు. తొందరెందుకు? చూస్తావుగా, ఇనపు గొలుసులు రాసుకున్నట్లుగా గరగరలాడుతోంది ఆ గొంతు. హఠాత్తుగా ఆమె చెంప మీద చెళ్ళుమని బలంగా చరిచాడు. కెవ్వుమందామె. గుర్తుందా? 36 24 36 అడిగాడు అతను. అదిరిపడి లేచి కూర్చుందామె. ఆ కళ కరిగిపోయింది. వేగంగా వెళుతోంది ఆటో. ఆ వేగానికి వీచే గాలికి సిగరెట్ వెలిగించుకుందామని 2 అగ్గిపుల్లలు గీసి వ్యర్థ ప్రయత్నం చేశాడు గౌతమ్. కొంచెం వెనకకు తిరిగి 2 చేతులు అడ్డుంచి వెలిగించాడు. ఈ ప్రయత్నం ఫలించి సిగరెట్ వెలిగింది. బలంగా దమ్ములాగి పొగ వదిలాడు గౌతమ్. ముంచుకొస్తున్న నిద్ర మొత్తు కొంచెం వదిలినట్లు అనిపించింది. కళ్ళల్లో ఇసుకపడినట్లుగా భగభగా మండుతున్నాయి. అప్పటికి 2 రోజులుగా నిద్రలేదు. రఘునాథ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. అతని పరిస్థితి ఇప్పటికీ ప్రమాదంగానే ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాలికి తగిలిన బలమైన గాయం వల్ల ఆ కాలు ఉంటుందో తీసివేయాల్సి వస్తుందో తెలియదు.
తలమీద దెబ్బ తగిలింది. అది తలవరకే తగిలిందా, మెదడులో ఏ భాగానికి కూడా దెబ్బ ప్రభావం ఉన్నదా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. మరో 48 గంటల పాటు ఈ టెన్షన్ భరించాల్సిందే. ఒక సమయంలో రఘునాథ్ తల్లిదండ్రులకి బొంబాయి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేద్దామనుకున్నాడు, కానీ ప్రస్తుతానికి ఆ ఆలోచన మానుకున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి ఏమి కానున్నది అన్న విషయం 2 రోజుల్లో నిర్ధారణ అయిపోతుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి అప్పుడే తెలియచేయటం మంచిది అనిపించింది. ఎటువైపు వెళ్ళాలి సార్? ఆటో డ్రైవర్ మాట వినిపించి ఆలోచనలోంచి తేరుకుని ఇటు రైట్ సైడ్కి పోని చెప్పాడు. అటు టర్న్ చేశాడు ఆటో డ్రైవర్. 4 ఇళ్ళు దాటగానే శుభాంగి ఇంటి ముందు ఆపమన్నాడు. ఆటో ఆగిన తర్వాత దిగి ఫేర్ పే చేసి ముందుకు నడిచాడు. గేటు దగ్గర వాచ్మెన్ గౌతమ్ని చూడగానే గేటు తెరిచాడు. అభి మేం సాబ్ హై కి హై? ఠీక్ హై సాబ్, చెప్పాడు వాచ్మెన్. థ్యాంక్ గాడ్, ఈమె ఆరోగ్యంగానే ఉందన్నమాట అనుకుని లోపలికి నడిచాడు. సుప్రియ కారు ఇంకా అక్కడే ఉంది. అంటే ఆమె ఇంకా శుభాంగిని అంటిపెట్టుకునే ఉందన్నమాట. హాల్లోకి అడుగు పెట్టాడు. ఎవరూ కనబడలేదు. ఏమండి, మొన్న వస్తానన్న పెద్ద మనుషులు ఇప్పుడా రావడం? సుప్రియ గొంతు వినపడడంతో తలదిప్పి ఆ దిశగా చూశాడు. కిచెన్లో నుండి బయటకు వస్తూ కనిపించిందామె. చాలా ఫ్రెష్గా కనిపించిందామె. బహుశా అంతకు ముందే స్నానం చేసి ఉండొచ్చు అనుకున్నాడు. అక్కడున్న సోఫాలో చతికిల పడిపోయాడు. మాసిన గడ్డం, రేగిపోయిన జుట్టు, ఎర్రబారిన కళ్ళు, ఒడిలిపోయినట్లున్న ముఖంతో ఉన్న గౌతమ్ని చూడగానే ఆమె ముఖంలోని చిరునవ్వు మాయమైంది. అతనేదో టెన్షన్లో ఉన్నాడన్న విషయం అర్థమైంది. వాట్ హ్యాపెండ్ గౌతమ్, యువర్ లుకింగ్ టెన్స్ అంది అతని మనసులోని టెన్షన్ ఊహించడానికి ప్రయత్నిస్తూ. ఐఎమ్ వెరీ సారీ, శుభాంగిని చూడడానికి మళ్ళీ రాలేకపోయాను. ఇప్పుడు ఆమె ఎలా ఉంది? షీఈస్ ఫైన్, రాత్రి నిద్ర కూడా బాగానే పట్టింది, ప్రొద్దున్న డైట్ కూడా తీసుకుంది. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ షీఈస్ టోటల్లీ అవుట్ ఆఫ్ డేంజర్. పైన తన రూమ్లో కూర్చుని టీవీ చూస్తుంది. శుభాంగి విషయం సరే, మీరేమిటి అలా ఉన్నారు? ఏం జరిగిందో చెప్పనేలేదు. ఇట్స్ ఏ వెరీ శాడ్ ఇన్సిడెంట్. రఘునాథ్ అనే ఒక వ్యక్తి తీవ్రమైన యాక్సిడెంట్కి గురయ్యారు. రఘునాథ్ ఎవరతను? నా దగ్గర ఎంప్లాయ్ అతను. ఎక్కడైంది యాక్సిడెంట్? ఇక్కడే, మీతో చెప్పాను కదా. శుభాంగి ఫోటోలు, ఆ కేస్ ఫైల్స్ తీసుకుని బొంబాయి నుండి ఒక వ్యక్తి వస్తాడు అని. అతనే ఈ రఘునాథ్. నా దగ్గర పనిచేసే వ్యక్తుల్లో చాలా ముఖ్యమైనవాడు, నమ్మకస్తుడు, నాకు కుడిభుజం లాంటి వాడు. నా దగ్గర ఎంప్లాయీ అనే బదులు మంచి స్నేహితుడు అనడం సబబుగా ఉంటుందేమో. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఆమె ముఖకవళికల్లో కూడా మార్పు వచ్చింది. జరిగిన విషయం క్లుప్తంగా చెప్పాడు గౌతమ్. ఆ విషయం చెబుతున్నప్పుడు అతని కంట్లో కదిలిన సన్నని నీటి పొరను గమనించిందామె. వెరీ శాడ్. ఆ సంఘటన వింటుంటే ఆమె మనసు చలించిపోయింది. తన ఉద్యోగం అంటే ప్రాణం ఇచ్చే మనిషి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి దాదాపు గంటసేపు రోడ్డు మీదే ఆ గాయాలతో నా కోసం ఎదురుచూశాడు. నిజానికి మౌనిక కేసు ఫైలు ఇంత ఇంపార్టెంట్ కానే కాదు. అతను అంత సమయం అలా రోడ్డు మీద వెయిట్ చేయకపోతే ప్రాణానికి ఇంత ప్రమాదం ఉండేది కాదేమో. రెప్పవాల్చకుండా చూస్తూ అతడు చెప్పే విషయాలు వింటుందామె. పాపం, చాలా పూర్ ఫ్యామిలీ. ఇంటికి అతను ఒక్కడే ఆధారం. పెళ్లికెదిగిన చెల్లెళ్ళిద్దరు, రిటైర్ అయిన తండ్రి, అనారోగ్యంతో ఉన్న తల్లి, ఇది అతని కుటుంబం. ఇది కాకుండా రఘునాథ్కి ఒక అన్నయ్య వదిన ఉండేవారు. వాళ్ళిద్దరూ 3 ఏళ్ల క్రిందట స్కూటర్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ పిల్లలిద్దరూ 5 ఏళ్లలోపు వారే. వీళ్ళందరికీ ఇతనే ఆధారం. ఇతనికి ఏవైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. కాంపెన్సేషన్ 80 లక్షలిస్తే మాత్రం సరిపోతుంది. తెలియకుండానే ఆమె కంటిలో చిన్న నీటి పొర సుడితిరిగింది. భగవంతుడా, అతనికి ఏ చెడు జరగకుండా బ్రతికించు అనుకుంది మనసులో. ఆ రఘునాథ్ అనే వ్యక్తి ఎవరో తెలియకపోయినా ఆమె మనసు అలా ప్రార్థించింది. 2 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా గడిచాయి. 1 నిమిషం ఉండండి, కాఫీ తెస్తాను, తాగి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అందామె అక్కడి నుంచి కదులుతూ. గౌతమ్ మాట్లాడలేదు. రఘునాథ్ గుర్తుకు వచ్చిన ప్రతి క్షణం అతని మనసు అస్తవ్యస్తం అయిపోతుంది. 4-5 నిమిషాల తర్వాత కాఫీ కప్పతో తిరిగి వచ్చిందామె. వద్దు అనాలనిపించింది కానీ అనలేదు, అందుకుని సిప్ చేయసాగాడు. ఎలా ఉంది కాఫీ? చక్కెర సరిపోయిందా? అడిగిందామె. సరిపోయింది, కాఫీ బాగుంది కూడా, కొంచెం మామూలు అవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. మిమ్మల్ని చూస్తే నిన్నటి నుండి అన్నం కూడా తినలేదేమో అనిపిస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తారా? అబ్బే, ఇప్పుడేం వద్దులేండి, నేనేం తయారు చేయడం లేదు, ఇందాకే హోటల్ నుండి తెప్పించాను, తినండి. మీరు మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో.
సరే నేను వెళ్లే ముందు తింటాను, పదండి శుభాంగిని చూద్దాం అన్నాడు ఖాళీ కప్పు కింద పెడుతూ. మీరు పైకెళ్ళండి, కిచెన్లో స్టవ్ మీద పాలున్నాయి, నేను వచ్చానంటే అవి పొంగిపోతాయి, కాబట్టి నేను ఒక 5 నిమిషాల తర్వాత వస్తాను. అతను లేచి నిలబడ్డాడు. ఒళ్ళు విరుచుకుని మెట్లెక్కి పైన రూమ్లోకి వెళ్ళాడు. బెడ్ మీద అటువైపు తిరిగి కూర్చుని టీవీలో వచ్చే కార్టూన్ ఫిలిం చూస్తోంది శుభాంగి. డోర్ దగ్గర నిలబడి ఆమెను పిలవడానికి ఒక క్షణం సంశయించాడు. పలుచని పింక్ కలర్ నైటీ ధరించుందామె. హలో అన్నాడు ఒక అడుగు ముందుకు వేసి. తల తిప్పిందామె. క్షణం తరువాత ఆమె పెదవుల మీద చిరునవ్వు కదలాడింది. చాలా నీరసంగా ఉంది నవ్వు. బహుశా 4-5 రోజుల వ్యవధిలో ఆమె మొదటిసారి నవ్విందేమో. రండి అంది చేయి చూపిస్తూ. ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు గౌతమ్. పిల్లో పక్కన ఉన్న రిమోట్ కంట్రోల్ అందుకుని టీవీ ఆఫ్ చేసిందామె. అరే ఆఫ్ చేశారే, ఏదో కార్టూన్ ఫిలిం సీరియల్ చూస్తున్నారు కదా. అబ్బే అదేం లేదు, ఏదో టైంపాస్ కోసం అంతే. మీరేమిటి అలా ఉన్నారు, హెల్త్ బాగాలేదా? నథింగ్, ఐఎమ్ ఆల్ రైట్. 2 రోజులుగా నిద్రలేదు అంతే. ఏమైంది? కొద్దిగా పనుల ఒత్తిడిలో ఉండి తిరుగుతున్నాను, అందువల్ల అలసటగా ఉంది, అంతకుమించి ఏమీ లేదు అన్నాడు. ఆమెతో రఘునాథ్ యాక్సిడెంట్ విషయం ప్రస్తావించడం ఇష్టం లేక. కారణం, ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆ సమయంలో ఇటువంటి విషయాలు చెప్పి మరింత ఆందోళనకి గురి చేయడం అవుతుంది. మీరేదో దాస్తున్నారు, అతని కళ్ళలోకి పరీక్షగా చూస్తూ అంది. ఇందులో దాచడానికి ఏముంది, ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? మాట మార్చడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. మరి నేను ఎందుకు రాలేదు? అతను అడిగిన ప్రశ్నను దాటవేస్తూ తిరిగి ఆమె అడగాలనుకున్న విషయానికి వచ్చింది. ఇంకా ఆమెకు సమాధానం చెబితే తప్ప ఊరుకోదు అనిపించింది. నిన్న నేను అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది, అందువల్ల ఇక్కడ లేను. ఏ ఊరు? కడప. ఏం పనో? నా బిజినెస్ పని మీద. ఎందుకలా తరచి ప్రశ్నిస్తున్నారు? నిన్నంతా మీకోసం ఎదురు చూశాను. అతను మాట్లాడలేదు. అంతకు ముందు రోజు ఆమె మాట్లాడిన మాటలు సడన్గా గుర్తుకొచ్చాయి అతనికి. డాక్టర్ ఆమెను స్పృహలోకి తెప్పించినప్పుడు, తను వచ్చి ఆమెను పలకరించినప్పుడు గౌతమ్ ఐ లవ్ యూ అని అస్పష్టంగా పలికి తిరిగి మత్తులోకి జారుకుంది. ఆ విషయం గుర్తొచ్చి ఉలికిపాటుగా ఫీల్ అయ్యాడు. ఎందుకలా అందామే అంటే, ఆమె తనను నిజంగానే ప్రేమిస్తుందా? మనసులో ఉన్న బలమైన ఆలోచన సగం సగం స్పృహలో ఉన్న ఆ సమయంలో ఆమె నోటి నుంచి వెలువడిందా? లేక ఆ మత్తులో వచ్చిన తెలియని అర్థం పద్దం లేని మాటలా? ఆ మాటలు అన్నట్లుగా ఆమెకు తెలుసా తెలీదా? ఆ సంఘటన గుర్తురాగానే ఆమె వైపు చూడాలంటే ఒకంత ఇబ్బందిగా అనిపించింది. ఏమిటి సీరియస్గా ఉన్నారు, ఏమైనా తప్పు మాట్లాడానా అన్న ఆమె మాటలకు సర్దుకుని, నోనో అదేం లేదు చెప్పండి అన్నాడు. నిన్న మీరు వస్తారని రోజంతా ఎదురు చూశాను, కనీసం ఫోన్ అయినా చేస్తారనుకున్నాను. మా ఫోన్ నిన్న రోజంతా డెడ్. సైలెంట్గా కూర్చున్నాడు గౌతమ్. ఏమిటి ఇద్దరు అలా కామ్గా కూర్చున్నారు అంటూ ఆ రూమ్లోకి వచ్చింది సుప్రియ. మేమేమీ కామ్గా కూర్చోలేదు, ఇప్పుడే మాట్లాడటం ఆపాము అంది శుభాంగి. శుభాంగి పక్కనే కూర్చుంది సుప్రియ. మీరు హాస్పిటల్కి ఎంతసేపట్లో తిరిగి వెళ్ళాలి అడిగింది సుప్రియ. హాస్పిటల్కా? ఎందుకు, ఏమైంది మీకు, ఒంట్లో బాగోలేదా ప్రశ్నించింది శుభాంగి. ఈయనకు కాదు, ఈయన ఫ్రెండ్కి అని గౌతమ్ వైపు తిరిగి, మీరు మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిన విషయం చెప్పలేదా అని అడిగింది. ఒకంత ఇబ్బందిగా కదిలాడు గౌతమ్. అతనిని సుప్రియని ఓసారి మార్చి మార్చి చూసిందామె. ఇంకా ఆ విషయాన్ని అక్కడితో సర్దేయడం మంచిది అని నిర్ణయించుకున్నాడు గౌతమ్. చెప్పలేదు, శుభాంగి గారి హెల్త్ బాగాలేదు కదా, చెప్పి ఆమె మనసు పాడు చేయడం ఎందుకు అని చెప్పలేదు. ఎవరా ఫ్రెండ్, ఏమైంది? నథింగ్, నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరికి యాక్సిడెంట్, స్కూటర్ మీద నుండి పడి చిన్న యాక్సిడెంట్ అయిందంతే, హాస్పిటల్లో చేర్పించాము. 2 రోజుల్లో డాక్టర్లు అతన్ని డిశ్చార్జ్ చేస్తారు, అతన్ని చూడటానికే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాను. అయ్యో దెబ్బలు బాగా తగిలాయా, ఎనీథింగ్ సీరియస్? అంత ప్రమాదం లేదులేండి అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. థ్యాంక్ గాడ్ అంది శుభాంగి. సరే నేను వెళ్ళొస్తాను అన్నాడు లేచి నిలబడుతూ. అప్పుడే తప్పదు వెళ్ళాలి, మరోసారి వస్తానులేండి, మీరు కూడా రెస్ట్ తీసుకోండి అన్నాడు కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ. మరోసారి అంటే ఎప్పుడు? రేపో ఎల్లుండో వస్తా. సాయంకాలం రాలేరా? సాయంకాలమా, ఎందుకు? ఎందుకు అంటే ఏమీ లేదు, ఊరికినే.
క్షమించండి, వీలు కాదు. పోనీ, ఫోన్ అయినా చేయగలరా? అలాగే అన్నట్లుగా తలూపాడు గౌతమ్. ఆ సమయంలో వారిద్దరి మానసిక స్థితిని అర్థం చేసుకోగలదు సుప్రియ. శుభాంగి ఒంటరితనం ఫీల్ అవుతుంది. ఆ ఒంటరితనానికి గౌతమ్ తోడుంటే బాగుండు అనిపిస్తుంది. ఆమె అతన్ని ప్రేమిస్తుంది. గౌతమ్తో కలిసి జీవితం పంచుకోవాలి అనే ఉద్దేశంతోనే తిరిగి ఆమె మామూలు అవుతుంది. కానీ గౌతమ్లో ప్రేమ అభిమానం అనేవి ఏ కోశాన లేవు. అతను ప్రేమ అనే మాటకే బద్ధ వ్యతిరేకి. ఆ మాటకి అర్థం లేదని, అతనెవరిని ప్రేమించడు. శుభాంగితో మాట్లాడుతున్నాడంటే అది కేవలం ఒక క్లయింట్తో మాట్లాడుతున్నట్టుగానే తప్ప మరో ఉద్దేశంతో కాదు. అతనికి శుభాంగి గత చరిత్ర కావాలి. ఆమె మౌనిక అవునో కాదో తెలుసుకోవాలి. ఆమె జయసింగ్ షెకావత్ కూతురి అని రుజువు చేయాలి. అప్పుడు అతనికి అతి క్లిష్టమైన క్లిష్టమైన కేసు సాల్వ్ చేశాను అన్న సంతృప్తి మిగులుతుంది. అతని లక్ష్యం, ఆమెతో మాట్లాడే ఉద్దేశం అదే. అంతకు మించి ఏమీ లేదు. రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను అంటూ బయటకు కదిలాడు. అయిష్టంగానే తలూపింది శుభాంగి. గౌతమ్ గారిని పంపించొస్తాను అంటూ అతని వెనుకే కిందకొచ్చింది సుప్రియ. ఇప్పుడు హాస్పిటల్కైనా? అడిగింది సుప్రియ గౌతమ్ని. అవునన్నట్లు తలూపాడు. పాపం, దురదృష్టం కాకుంటే సరిగ్గా ఈ ఊర్లో అడుగుపెట్టగానే యాక్సిడెంట్ అవ్వడం ఏమిటో అంది బాధగా. అది యాక్సిడెంట్ కాదు. కాదా? కాదు, హత్యాప్రయత్నం. అదిరిపడింది ఆమె. అంతకుముందు ఆమెతో విషయం చెప్పినప్పుడు యాక్సిడెంట్ అన్నట్లుగానే చెప్పాడు. కానీ వివరంగా హత్యాప్రయత్నం అన్నట్లుగా చెప్పలేదు. ఇప్పుడు ఆమెకు ఆ నిజం కూడా చెప్పాలి అనిపించి జరిగింది వివరంగా చెప్పేశాడు. అది వింటున్న ఆమె గుండెలు దడదడ కొట్టుకోసాగాయి. కానీ అలా మర్డర్ అటెంప్ట్ ఎవరు చేసుంటారు? తెలీదు. అతను తెచ్చింది మాత్రం శుభాంగి కేసు ఫైల్. అతను ఆ ఫైల్స్ తెచ్చిన విషయం ఎవరికో తెలిసింది. అందుకే అతను వెంటపడ్డారు. ఆ ఫైల్స్ నాకు చేరకుండా చూడాలి అని ప్రయత్నించారు. అంటే శుభాంగిని మౌనికగా నిరూపించడానికి ఎవరో అడ్డుపడుతున్నారు అని నా అనుమానం. దీనిని బట్టి నా అనుమానం మరింత బలపడింది. ఈమె శుభాంగి కాదు, ఖచ్చితంగా మౌనికే. అవాక్కైపోయింది సుప్రియ. ఇదంతా వింటుంటే ఆమెకు ఎందుకో భయంగా అనిపించింది. శుభాంగి? శుభాంగి కాదా, మౌనిక అనే మరో అమ్మాయా? అసలు ఈ అవతారం ఈమె ఎందుకెత్తింది? శుభాంగికి తనే మౌనిక అన్న విషయం తెలుసా? తెలిసే ఉండాలి. తెలిసే నాటకం ఆడుతూ ఉండుండాలి. కానీ దానివల్ల ఆమెకు ఉపయోగం ఏమిటి? ఆమె గతానికి సంబంధించిన సాక్ష్యాలు బయటపడకుండా ఎత్తుకుపోవాలి అని చూస్తున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళకి శుభాంగితో ఏమిటి సంబంధం? తనకు సంబంధించిన వివరాలు బయటికి పోకకుండా శుభాంగే ఎవరినైనా కిరాయిగుండాలను పంపిందా? దానివల్ల ఆమెకు ప్రయోజనం ఏమిటి? ఏమిటి ఆలోచిస్తున్నారు? విషయం వింటే భయంగా ఉందా అని అడిగిన అతని ప్రశ్నకు సర్దుకుని లేదన్నట్లు తన అడ్డంగా ఊపింది ఆమె. నేను వెళ్తాను. అలాగే అన్నట్లు తలూపింది సుప్రియ. మరో నిమిషానికి అతను వెళ్ళిపోయాడు. 2 రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకే హాస్పిటల్కి చేరుకున్నాడు గౌతమ్. డాక్టర్ లక్ష్మీరావు క్యాబిన్ని సమీపించాడు. బయట ఉన్న ప్యూర్ని అడిగాడు, సారున్నారా అని. ఉన్నారు, లోపలికి వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు ప్యూన్. స్ప్రింగ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు గౌతమ్. అతని రాకను గమనించలేదు ఆయన. ఏదో మెడికల్ లిటరేచర్ సీరియస్గా చదువుతున్నాడు. కొద్ది క్షణాలు అలాగే నిలబడి ఆయన తనను గమనించకపోవడంతో చిన్నగా దగ్గాడు. తలెత్తి చూసి, ఆ రండి, ప్లీజ్ సిట్, చేయి చూపించాడు ఆయన. గౌతమ్ కూర్చున్నాడు. పేషెంట్ ఈరోజు కూడా ఒంటరిగానే ఉన్నాడు. అతని తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం ఇంకా తెలియపరచలేదా? లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు గౌతమ్. వై? అతని తల్లిదండ్రులు ఈ నిజం విని తట్టుకోలేరు. ఇంతకీ అతని కండిషన్ ఎలా ఉంది డాక్టర్? గౌతమ్ మాటల్లో ఆతృత, అతని కళ్ళల్లో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మెడికల్ జర్నల్ పక్కన పెట్టి టేబుల్ మీద చేతులుంచి ముందుకు వంగాడాయన. చూడు మిస్టర్, అతను ప్రమాదం నుంచి బయటపడినట్లే. అతని బీపీ, హార్ట్ బీట్ అన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. రెస్పిరేషన్ కూడా నార్మల్ అయింది. బాడీ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ వెల్. పట్టలేనంత ఆనందంగా అనిపించింది గౌతమ్కి. థ్యాంక్ యూ డాక్టర్. అతను బ్రతికాడంటే అది మీ చలవే, కేవలం మీ ఎఫర్ట్. అతనికి పునర్జన్మనిచ్చారు సార్. దాదాపుగా అతని కళ్ళల్లో ఆనందంతో నీళ్లు నిండాయి. అదే సమయంలో అతనికి ఒక విషయం గుర్తుకొచ్చింది. డాక్టర్, అతని తలకి దెబ్బ తగిలింది కదా, మెదడుకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా అంటూ ఆందోళనగా అడిగాడు. లేదు, అన్ని టెస్టులు చేశాం. స్కల్కి తగిలింది కానీ మెదడుకేమీ కాలేదు.
అతను నిన్న రాత్రి స్పృహలోకి వచ్చాడు. వస్తువులను గుర్తుపడుతున్నాడు. అతని పేరు చెప్పాడు, మీ పేరు చెప్పాడు. కాబట్టి మెదడుకి ప్రాబ్లం ఏమీ లేదు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 4-5 సార్లు స్పృహ వస్తుంది, మళ్ళీ పోతుంది. అది కొంత ఎనస్థీషియా మత్తు వల్ల కూడా జరుగుతుంది. బహుశా ఈ సాయంకాలానికి అతను పూర్తి స్పృహలోకి వస్తాడు. పట్టరాని సంతోషంగా అనిపించింది గౌతమ్కి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా డాక్టర్ చేయి పట్టుకుని ఊపేస్తూ అన్నాడు గౌతమ్. ఇట్స్ ఆల్ రైట్, మా డ్యూటీ మేం చేశాం. అతని అదృష్టం బాగుంది, బ్రతికాడు. డాక్టర్, నేను ఇప్పుడు అతన్ని చూడొచ్చా? ష్యూర్, నేను వెళ్తున్నాను, రండి అంటూ లేచాడు. దాదాపు పరిగెత్తుతున్నట్లుగా నడవసాగాడు గౌతమ్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని సమీపించారు ఇద్దరు. మీ షూస్ విప్పేయండి చెప్పాడు డాక్టర్. దాదాపుగా బూట్లు విసిరేసినట్లుగా విప్పి పడేసి డాక్టర్ వెనుకనే లోపలకు నడిచాడు గౌతమ్. ఎదురుగా బెడ్ మీద అచేతనంగా పడుకుని ఉన్నాడు రఘునాథ్. అనిర్వచనీయమైన ఆనందంతో బెడ్ని సమీపించి రఘుని చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ దృశ్యం చూసిన గౌతమ్కి రక్తం గడ్డగట్టుకుపోయింది. ఐఎమ్ సారీ గౌతమ్, ఈ నిజం చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని దోషిలా తల వంచుకున్నాడు డాక్టర్. రఘునాథ్ వైపు చూడలేక కళ్ళు మూసుకున్నాడు గౌతమ్. బెడ్ మీద అచేతనంగా పడి ఉన్నాడు రఘునాథ్. అతని ఎడమకాలు ఉండవలసిన స్థానంలో మోకాలి వరకు ఏమీ లేదు. తొడ నుండి మోకాలి వరకు మాత్రమే ఉంది. అంటే రఘునాథ్ అవిటివాడైపోయాడు. ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకున్నాడు గౌతమ్. వీఆర్ వెరీ వెరీ మిస్ సారీ మిస్టర్ గౌతమ్. మోకాలి వరకు దాదాపుగా తెగిపోయిన కాలుని ఎంతో శ్రమపడి మైక్రో సర్జరీ చేశాము. కాలు తిరిగి మామూలవుతుంది అనుకున్నాము కానీ అలా అవలేదు. మోకాలి క్రింది భాగం నిన్నటి కుళ్ళిపోసాగింది. అలా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ శరీరం అంతటికీ పాకి ప్రాణానికే ప్రమాదం. అందువల్ల తప్పనిసరి ఈరోజు ఉదయమే మోకాలి వరకు ఆపరేషన్ చేసి తొలగించాల్సి వచ్చింది. అతని కుడికాలకి ఏమీ ప్రమాదం లేదు, అలాగే అతని ప్రాణానికి ప్రమాదం తప్పినట్లే. డాక్టర్ మాటలు అతని చెవులకు వినపడడం లేదు. నిలబడలేక అక్కడే ఉన్న స్టూల్ మీద చతికిలబడ్డాడు గౌతమ్. అతని కాళ్ళల్లో సత్తో లేనట్లు అనిపించసాగింది. ఇందుకు ఒక రకంగా రఘునాథ్ నిర్లక్ష్యమే కారణం. అతను చాలా సమయాన్ని రోడ్డు మీదే వృధా చేశాడు. అందువల్ల అప్పటికే అతని కాలుని బ్యాక్టీరియా అటాక్ చేసేసింది. ఫలితం ఆపరేషన్ ఫెయిల్ అయింది, కాలు తొలగించాల్సి వచ్చింది. కళ్ళల్లో గిర్రను నీళ్లు తిరిగాయి గౌతమ్కి. అందమైన బలమైన రఘునాథ్ ఈరోజు నుండి అవిటివాడు. తన పనులు తాను చేసుకోలేడు. ఒకరి మీద ఆధారపడే జీవితం. ఇక తన ఉద్యోగంలో ఏమీ సహాయపడలేడు. అతనికి మరో జీవనాధారం చూపించాలి. ఇప్పుడు అతని తల్లిదండ్రులకి ఏమి ఇన్ఫామ్ చేయాలి? రకరకాలుగా ఆలోచిస్తుంది అతని మెదడు. రఘునాథ్ కుటుంబాన్ని ఏం చేయాలి? అతనికి జీవనోపాధి ఎలా చూపాలి? మీరు అతని ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేశారా? డాక్టర్ మాటకి తల తిప్పి చూసి లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు. కనీసం మరో వారం పాటు అతను హాస్పిటల్లో ఉండాలి. అతనితో పాటు ఎవరుంటారు? నేనే ఉంటాను చెప్పాడు గౌతమ్. ఓసారి యగాదిగా గౌతమ్ని చూశాడు డాక్టర్. వారం తర్వాత డిశ్చార్జ్ చేస్తారా అడిగాడు. వీ హ్యావ్ టు సీ ద కండిషన్. అప్పటికి పర్వాలేదు అనిపిస్తే డిశ్చార్జ్ చేస్తాము, లేకుంటే మరికొన్ని రోజులు ఆగాల్సి వస్తుంది. ఏది ఏమైనా కనీసం మరో 2 నెలల పాటు అతనికి వారానికి ఒకసారి హాస్పిటల్కి తీసుకురావాల్సి ఉంటుంది. బొటనవేలి గోరు కొరకసాగాడు గౌతమ్. 2 నెలల పాటు ఇక్కడే అంటే ఎక్కడుంచుతాడు? హోటల్ రూమ్లో ఉంచొచ్చు, కానీ అతనితో పాటు ఒక వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. 2 నెలల పాటు తను ఈ ఊర్లో ఉండడం అసంభవం. పోనీ బొంబాయికి తీసుకెళ్ళిపోతే డాక్టర్లు ఒప్పుకుంటారా? డాక్టర్లు ఒప్పుకున్న అతని తల్లిదండ్రులు అతను ఏ స్థితిలో చూసి తట్టుకోగలరా? అగమ్యగోచరంగా అనిపించింది. బెడ్ మీద నిశ్చలంగా మత్తులో పడి ఉన్నాడు రఘునాథ్. కాలు తీసేసిన విషయం అతనికి ఇంకా తెలియదు. తెలిసిన మరుక్షణం అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో. అతన్ని ఆ స్థితిలో చూస్తూ ఉండడానికి మనస్కరించలేదు అతనికి. స్టూల్ మీద నుండి లేచి మెల్లగా అడుగులు బయటకు వేశాడు గౌతమ్. కాలింగ్ బెల్ మోగింది. చదువుతున్న బుక్ పక్కన పడేసి ఒళ్ళు విరుచుకుని లేచి నిలబడింది సుప్రియ. డోర్ను సమీపించి బోల్ట్ తీసింది. గౌతమ్ లోపలికి వచ్చాడు. అరే మీరా, వారం రోజులుగా ఏమైపోయారు? పక్కకు తప్పుకుని దారిస్తూ అందామే. లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు గౌతమ్. అతని ముఖం చాలా డల్గా ఉంది. గత వారం 10 రోజులుగా సరైన తిండి నిద్ర లేక బాగా నీరసించాడు అతను. ఎలా ఉన్నాడు మీ ఫ్రెండ్ అడిగింది, గ్లాస్తో మంచినీళ్ళు అందిస్తూ. రికవర్ అవుతున్నాడు, పర్వాలేదు. కాలు తీసేశారు కదా, అందుకు బాధపడుతున్నాడా? మానసికంగా బాధపడుతున్నాడు కానీ పైకి ఏమాత్రం కనబడటం లేదు. కానీ శారీరకంగా మాత్రం ఫ్యాంటమ్ సెన్సేషన్తో బాధపడుతున్నాడు. మనసు చివుక్కుమందామెకు.
అతని తల్లిదండ్రులకు తెలియజేశారా? ఏ కారణంగా అని చెప్పలేదు. తప్పనిసరి పనుల వల్ల ఇక్కడ ఒక నెల రోజులు అతను ఆగాల్సి వస్తుంది అని చెప్పాను. డాక్టర్స్ అతని ఆరోగ్యం గురించి ఏమంటున్నారు? హీస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్. కుడికాలి మీద తల మీద తగిలిన దెబ్బలు ఇంచుమించుగా తగ్గినట్లే. మరి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? 2 రోజుల్లో. అప్పుడు బొంబాయి తీసుకువెళ్తారా? ఇక్కడే ఉంచుతారా? ఇంకా ఏమీ నిర్ణయించలేదా? ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. మరో నెల వరకు అతను ఇక్కడే ఉంటేనే మంచిది అనే అభిప్రాయం నాకుంది. అందుకే 3 వంతులు అతన్ని ఇక్కడే ఉంచుతాను. కానీ ఇక్కడ ఎక్కడుంచాలో అర్థం కావడం లేదు. అతనితో హోటల్ రూమ్లో ఉండడం కుదరదు. పోనీ ఎక్కడైనా రూమ్ తీసుకోవాలి అంటే నేను బయటకు వెళ్ళిన టైంలో అతనికి కాపలాగా ఎవరుంటారు? అతను నీళ్లు తాగాలన్నా ఒకరు అందించాల్సింది. జుట్టులోకి వేళ్లు పోనించి తల పట్టుకున్నాడు. తలనొప్పిగా ఉందా? అడిగిందామె. లేదన్నట్లుగా తలూపి జుట్టులో నుండి చేతులు బయటకు తీశాడు. లెట్ మీ గెట్ యు ఏ కప్ ఆఫ్ కాఫీ అంటూ లోపలికి వెళ్ళిందామె. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు గౌతమ్. కాఫీ తయారు చేస్తున్న సుప్రియలో ఆలోచన మొదలైంది. రఘునాథ్ హాస్పిటల్లో ఉండగా గౌతమ్తో కలిసి వెళ్ళి చూసొచ్చిందామె. ఆ స్థితిలో ఉన్న రఘునాథ్ని చూసి అతను అపరిచితుడైన మనసెందుకో రోధించింది. పూర్ మ్యాన్, మధ్యతరగతి మనిషి, ఇంటికి పెద్ద దిక్కు, ప్రస్తుతం అవిటివాడు. భగవాన్, ఇటువంటి కష్టం పగవాళ్ళకు కూడా రావద్దు అనుకుందామె. డికాషన్ తీసి గ్లాసులో పోసి పాలు షుగరు కలిపి 2 కప్పుల్లో పోసి బయటకు తీసుకువచ్చింది. కాళ్ళు చాపుకుని కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కి తలవాల్చి పడుకుని ఉన్నాడు గౌతమ్. కాఫీ తీసుకోండి అంది. అతని భంగిమలో మార్పు లేదు. నిద్రపోతున్నాడా అని అనుమానం వచ్చింది ఆమెకు. చిన్నగా శబ్దం వచ్చేలాగా కప్పుని టీపాయ్ మీద ఉంచింది. అతని భంగిమలో మార్పు ఏమాత్రం లేదు. సందేహం లేదు, నిద్ర పట్టేసింది అతనికి. అలా క్షణాల్లోనే నిద్రపోయిన అతన్ని చూస్తే జాలనిపించింది ఆమెకు. పాపం, సరిగ్గా నిద్రపోయి 8 రోజులైందో. పోనీ లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకోమంటే మెడ నొప్పి పుడుతుందేమో, అలాగే సోఫాలో పడుకుంటే అనుకుంది. మరో 5 నిమిషాలు చూసి ఇక నిద్ర నుండి అతన్ని లేపడం మంచిది అనుకుంది. గౌతమ్, గౌతమ్ ఉలిక్కి పడి కళ్ళు తెరిచాడు. ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యువర్ స్లీప్. లోపలికి వెళ్ళి పడుకుంటారా? అరే, ఇంతలోనే నాకు నిద్ర పట్టిందా అంటూ సర్దుకుని కూర్చున్నాడు. క్షణాల్లోనే నిద్రపోవడం అతనికి నవ్వు అనిపించింది. సరైన నిద్ర పట్టి 8 రోజులైందో, పడుకోండి. నోనో, చాలా పనులున్నాయి, వెళ్ళాలి, కొంచెం ముఖం కడుక్కుంటా అంటూ వాష్ బేసిన్ వైపు నడిచి నీళ్లతో ముఖం కడుక్కుని తిరిగి వచ్చి కాఫీ కప్ అందుకున్నాడు. ఇద్దరూ కాఫీ సిప్ చేస్తున్నారు. షెల్, ఐ టెల్ యూ వన్ థింగ్, ఆమె మాటకు తలెత్తాడు. మీరేమీ అనుకోనంటే మీ సమస్యకి ఒక పరిష్కారం చెప్తాను. ఏ సమస్యకి? అదే, మీ రఘునాథ్ సమస్యకి. చెప్పండి. హాస్పిటల్ నుండి డాక్టర్లు డిశ్చార్జ్ చేయగానే మా ఇంట్లో ఉంచండి అతన్ని. మీ ఇంట్లోనా? అవును. మానవతా దృక్పథంతో మీరన్న మాటలకి చాలా థ్యాంక్స్. అరే, ఇది మాట కాదండి, నేను సీరియస్గా అంటున్నాను. అతన్ని 4 రోజుల పాటు ఈ ఊళ్ళో ఉంచాలి. ఒక ఫోటో ఒక రోజు అయితే తప్పకుండా ఉంచేవాడిని. బట్ 1 మంత్, నెల కాబట్టే ఇక్కడుంచమంటున్నాను. అతనికి సర్వీస్ చేయడం చాలా కష్టం, అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. పర్వాలేదు, నాకు పనులేమున్నాయి, ఇంట్లోనే ఉంటాను. తీర్థయాత్రలకు వెళ్ళిన మీ మదర్ తిరిగి వస్తే రఘునాథ్ మీ ఇంట్లో ఉండడానికి అభ్యంతరం తెలియచేయచ్చు. నో, మా మదర్కి అటువంటి అభ్యంతరం ఉండదు, ఆమెదు చాలా ఉన్నతమైన మనస్సు. అతను మీకు క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు, అతని కోసం మీరు ఈ రిస్క్ తీసుకోవడం? ఇందులో రిస్క్ ఏమీ లేదు, కష్టాల్లో ఉన్న సాటి మానవుడికి సహాయం అందించడం తప్ప మరేమీ లేదు. మీలో అతని పట్ల ఎంత సానుభూతి ఉన్నా నాకు మనస్కరించడం లేదు. అతను కూడా మీ ఇంట్లో ఉండడానికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తాడు. అలా అతను వ్యతిరేకించకుండా మనం కన్విన్స్ చేద్దాం. కానీ ప్లీజ్, ఈ కొద్దని చెప్పొద్దు, ఇల్లంతా ఖాళీయే, అందువల్ల అతను ఇక్కడ ఉండడం వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. కష్టంలో ఉన్న ఓ వ్యక్తికి కొన్నాళ్ళు సహాయపడ్డాను అన్న తృప్తి నాకుంటుంది. వయసులో గౌతమ్ కంటే 2-3 ఏళ్ళు చిన్నదైనా ఆమె వ్యక్తిత్వం తనకంటే కూడా చాలా ఉన్నతమైంది అని అర్థమైంది అతనికి. ఆమె స్థానంలో తనుంటే ఆ సహాయం అడుగుంటే సారీ కుదరదు అని ఖచ్చితంగా చెప్పుండేవాడు. కానీ ఆమె అడగకుండానే తన వంతు సహాయం అందిస్తుంది. షీఈస్ గ్రేట్ అనుకుంటూ సుప్రియ యు ఆర్ గ్రేట్ అంటూ అప్రయత్నంగా చేతులు జోడించాడు గౌతమ్.
ఆ నమస్కారం వయసులో తనకంటే చిన్నదైన సుప్రియకు కాదు, మానసికంగా తనకంటే ఎంతో గొప్పదైన ఆమె మంచితనానికి. హలో, బ్రష్తో పెయింటింగ్కి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్న శుభాంగి తల తిప్పింది. హలో రండి, ఏం చేస్తున్నారు, రఘునాథ్ ఎలా ఉన్నారు అడిగింది లోపలికి వస్తున్న గౌతమ్ని. ఫైన్, అతని ఆరోగ్యం కుదుటపడుతుంది. సుప్రియ ఆయన్ను సరిగ్గా చూసుకుంటుందా? ఆమెది చాలా ఉన్నతమైన మనస్సు. ఇప్పటికీ రఘునాథ్ని ఆమె ఇంటికి తీసుకొచ్చి 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజులుగా అతన్ని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటుందామె. ఆమె రుణం ఎలా తీరుతుందో అర్థం కావడం లేదు. ఈరోజు కొంచెం ఫ్రెష్గా కనిపిస్తున్నారు, మాట మార్చడానికి ప్రయత్నిస్తూ అందామె. అయ్యుండొచ్చు, 2 రోజులుగా కొంచెం సరైన నిద్ర ఉంది అన్నాడు నవ్వుతూ. రండి, అలా లాన్లో కూర్చుందాం అంటూ బ్రష్ను అక్కడే పెట్టి బయటకు నడిచిందామె. ఆమెను అనుసరించాడు గౌతమ్. ఇద్దరు లాన్లో కూర్చున్నారు. కాళ్లకు ఉన్న హవాయి స్లిప్పర్స్ విడిచి గడ్డిలో కాళ్ళు ఉంచిందామె. పచ్చని ఆ పచ్చికలు, తెల్లని ఆమె పాదాలు మరింత తెల్లగా కనిపించసాగాయి. ఆమె కళ్ళలో కూడా తిరిగి జీవకళ వచ్చింది. ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసినప్పటి సమయంలో ఉన్న వీక్నెస్ నుండి ఆమె పూర్తిగా బయటపడినట్లే. ఏం తీసుకుంటారు, కాఫీ, టీ, ఫ్రూట్ జ్యూస్? నథింగ్, ఇప్పుడే తాగాను, ఇంకా నా వల్ల కాదు. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? ఫైన్. పగటిపూట ఏదో ఒక పనుల్లో సమయం గడిచిపోతుంది, రాత్రులే. రాత్రులు త్వరగా నిద్రపోండి, సమయం గడవదు అన్న సమస్య లేదు. నిద్ర పట్టదు కదా, ఒకవేళ నిద్ర పట్టినా ఏ క్షణంలో ఆ కలుస్తుందో అన్న భయం నన్ను వెంటాడుతుంది. అప్పుడు గుర్తొచ్చింది అతనికి, ఆమెకు తరచుగా ఏవో కలలు వస్తుంటాయని, దానివల్ల ఆమె మానసికంగా భయపడుతుందని సుప్రియ చెప్పింది. కలలా? అవును, కలలు రావడం సహజం, కలలకే అంత కలవరపడాలా? ఇది నిజం లాంటి కల. అంటే? ఆమెలోని విషయాన్ని రాబట్టాలని ప్రశ్నించడం మొదలుపెట్టాడు గౌతమ్. నన్ను కలవరపెట్టే కళ, నన్ను మానసిక అశాంతికి గురి చేసే కళ అది. అంటే మీకు వచ్చేది ఒకే కళ? అవును. రోజు వస్తుందా? అవును. కాదు, 2 రోజులకొకసారి. అలా కూడా చెప్పలేను, ఒకే రోజులో 2-3 సార్లు కూడా రావచ్చు. ఎన్నాళ్ళ నుండి వస్తుంది? 2 ఏళ్లకు పైగా అయ్యిందేమో. 2 ఏళ్ల నుంచా? తెల్లముఖం వేశాడు గౌతమ్. ఒక మనిషికి ఒకే కళ 2-3 సంవత్సరాల పాటు రావడం సంభవమేనా? నమ్మశక్యంగా లేదు అతనికి. ఆమె మాటల్లో నిజం లేదేమో అనిపిస్తుంది. అవును, అదే కళ 2 ఏళ్ల నుంచి. ఏమిటా కళ అని అడుగుదామనుకున్నాడు, కానీ మళ్ళీ ధైర్యం చాలడం లేదు. కారణం, ఆమెదొక విచిత్రమైన మనస్తత్వం. ఏ క్షణంలో నవ్వుతూ మాట్లాడుతుందో, ఏ క్షణంలో సీరియస్ అవుతుందో, ఎందుకు అవుతుందో తెలియదు. వీలైనంత వరకు ఆమె చెప్పేది వినడం మంచిదేమో అనిపించింది. ఏమిటా కళ అని అతడు అడుగుతాడు అనుకుంది, కానీ అతను అలా మౌనంగా కూర్చోవడంతో ఆమె అంది, మీకు ఆ కళ ఏమిటో తెలుసా అని. ఇదేం ప్రశ్న, ఆమె కళ తనకెలా తెలుస్తుంది? తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపాడు. తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉందా? మీరు చెబితే వింటాను. ఇందులో చెప్పకపోవడానికి ఏమీ లేదు. నాకు నిద్రలో ఒక కళ వస్తుంది. అందులో ఒక బలమైన వ్యక్తి, నల్లగా ఎత్తుగా బలిష్టమైన కండరాలతో, నీగ్రో లాంటి జుట్టు, చప్పిడి ముక్కు, ఒక చేయి భుజం వరకు తెగిపోయి ఉంటుంది. అతని నవ్వు చాలా క్రూరంగా ఉంటుంది. మాట్లాడితే ఇనుప గొలుసులు రాసుకున్నట్లుగా ఉంటుంది. అతను నన్ను సమీపిస్తాడు. తన ఇనుప హస్తాలతో నా శరీరం అంతా తాకుతాడు. అసభ్యంగా ప్రవర్తిస్తాడు. చివరిలో ఇంకా 2 రోజులే అంటాడు. అంటే ఆమె మాట అర్థం కాక అన్నాడు. నాకు ఆ కళ మొదటిసారి వచ్చినప్పుడు ఇంకా 2 సంవత్సరాలే అన్నాడు. ఆ తర్వాత నుండి కళ వచ్చిన ప్రతిసారి ఒకరోజు తగ్గుతోంది. ఊపిరి బిగించి వినసాగాడు. చివరిగా మీకు ఆ కళ ఎప్పుడొచ్చింది? నిన్న. అప్పుడేమన్నాడు? ఇంకా 16 రోజులే అన్నాడు. అంటే 16 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? ఏమో, 16 రోజుల్లో ఏమైనా చేస్తాను అని బెదిరిస్తాడా? అదేమీ చెప్పడు. ఈ కళలో ఏమీ మార్పు లేదా? ఎప్పుడొచ్చినా ఇలాగే వస్తుంది. కళలో వచ్చిన వ్యక్తి ముఖం గుర్తుందా? బాగా గుర్తుంది. ఫైన్, అయితే అతని బొమ్మ గీసి నాకు చూపించండి. ఆమె ముఖంలో రంగులు మారాయి. సారీ, నేను అతని బొమ్మ గీయలేను. అదేమిటి, మీరు ఆర్టిస్ట్ కదా. బట్
ఈ విషయంలో మాత్రం నేను ఫెయిల్ అయ్యాను. ఇప్పటికీ చాలాసార్లు అతని బొమ్మ పెయింట్ చేయాలని ప్రయత్నించాను. అదేమిటో మరి, బ్రష్ పట్టుకున్నాక అతని కళ్ళు ముక్కు ఎలా ఉన్నాయో గుర్తురాదు. చాలా వింతగా ఉంది మీరు చెప్పే విషయం, నిజం కాదేమో అన్నంత వింతగా ఉంది. అంటే అబద్ధం చెప్తున్నానంటారా? ఆమె ముఖం ఎర్రగా అయింది. నోనో, అలా అనడం లేదు, చాలా వింతగా ఉంది అనడానికి ఆ విధంగా చెప్పానంతే అన్నాడు. నిజానికి శుభాంగి ఏదో కట్టుకథ చెప్తుంది అనే అనుమానం అతని మనసులో ఖచ్చితంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా కలలో ఆ వ్యక్తి మిమ్మల్ని హింసిస్తుంటే మీరు ఎవరైనా సైకియాట్రిస్టుకు సంప్రదించారా? లేదన్నట్లు తలూపింది. సైకియాట్రిస్ట్ని సంప్రదించలేదా? తిరిగి అడిగాడు. లేదన్న అర్థం వచ్చేలా తల అడ్డంగా ఊపింది. అనుక్షణం మానసిక చిత్రవదకి గురవుతూ బాధపడే కంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం వల్ల మీ సమస్య పరిష్కారం అయ్యేదేమో. నాకు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనిపించడం లేదు, ఖచ్చితంగా అందామే. గౌతంలో సహనం అడుగంటింది, కానీ అది ఏమాత్రం పైకి కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈమె విషయం సైకియాట్రిస్ట్తో సంప్రదించడం తప్పనిసరి. శుభాంగి వచ్చినా రాకపోనా తనైనా వెళ్ళి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసి ఈమె కలలను గురించి చర్చించాలి అనుకున్నాడు. సుప్రియ మేనమామ సైకియాట్రిస్ట్ అని అతనికి తెలుసు. ఒకే కళ ఇన్నిసార్లు రావడం సంభవమా? వచ్చిన ప్రతిసారి ఆ వ్యక్తి ఇన్ని రోజులే అంటూ ఏదో అల్టిమేట్ ఇవ్వడం వాస్తవానికి చాలా దూరంగా ఉంది. ఏమిటి ఆలోచిస్తున్నారు అన్న ఆమె ప్రశ్నకు సర్దుకుని, ఏమీ లేదు, ఒక చిన్న విషయం ఆలోచిస్తున్నాను అన్నాడు. ఏ విషయం? మీ గురించే. నా గురించా? అవును, మీలో ఒక వింత ప్రవృత్తి గమనించాను. ఎవరైనా కూడా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం కోరుకుంటారు, బట్ మీరు ప్రయత్నం చేయడం లేదు. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది, నిర్మోహమాటంగా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మీరు నిజంగా మీ మానసిక ఆందోళన నుంచి పరిష్కారం కోరుకుంటున్నారా? అవునన్నట్లు తలూపింది. అయితే కొంతకాలం పాటు నేను చెప్పినట్టు చేస్తారా? క్షణకాలం ఆలోచించి సరేనన్నట్లు తలూపింది. రేపు మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను, చూడండి. ఏం ఫోటోలు? చూస్తారు కదా, ఇప్పుడే చెప్పడం ఎందుకు? సరే, ఆ ఫోటోలు చూసి నేనేం చేయాలి? అది కూడా అప్పుడే చెప్తాను. ఆ ఫోటోలు చూడటం వల్ల నాకేమిటి ప్రయోజనం? తొందర ఎందుకు? ఒక్కరోజు ఓపిక పట్టండి, రేపు ఫోటోలు తీస్తాను కదా. గౌతమ్ మాటలు వింతగా తోచాయి ఆమెకు. హవార్య రఘు ఇంట్లోకి వస్తూనే అడిగాడు గౌతమ్. చదువుతున్న పేపర్ పక్క నుంచి తల తిప్పి ఫైన్ అన్నాడు రఘునాథ్. సుప్రియ ఎక్కడా అడిగాడు. బెడ్ పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ, కిచెన్లో ఉంది అని అటుగా చూసి ఆమె సమీపంలో లేదు అని నిర్ధారించుకుని, సార్ నన్ను ఇక్కడ ఉంచొద్దు, నేను మీతో పాటు హోటల్ రూమ్లో అయినా ఉంటాను లేదా బొంబాయి అయినా తిరిగి వెళ్ళిపోతాను. ఇలా అపరిచిత వ్యక్తి ఇంట్లో ఉండడం, ఆమె నాకు సేవలు చేయడం దుర్భరంగా అనిపిస్తుంది. మిమ్మల్ని బాధించేలా ప్రవర్తించానా? సుప్రియ గొంతు వినడంతో ఆదిరిపడి తలతిప్పారిద్దరు. ఆమె కిచెన్లో లేదు, బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చింది. ఆమెను చూసి తెల్లముఖం వేశాడు రఘునాథ్. మా ఇంటి వాతావరణం నచ్చకపోతే మీరు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు, ఒక ఇంత కటువుగా ఉంది ఆమె గొంతు ఆ మాట అంటున్నప్పుడు. నునో, అలా కాదు, మీకు చాలా ఇబ్బంది శ్రమ కలిగించాల్సి వస్తుందని అంటున్నాను. నిజానికి మీరు చేస్తున్న సహాయానికి మీకు మేము ఏం చేసినా రుణం తీరదు. ఆ మాట అంటున్న రఘునాథ్ కళ్ళల్లో నీటి పొర కదలాడింది. రుణపడేటంత సహాయం నేనేం చేస్తున్నాను? ఇంతకంటే ఏం చేయాలి? ముక్కు ముఖం తెలియని వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని కంటికి రెప్పలా చూస్తున్నారు. బంధువులే సహాయం అంటే పారిపోయే రోజులివి. అలాంటిది మీరు అలా అనుకోవద్దు. ఏమో, రేపు నేను మీ నుండి ఏదైనా సహాయం తీసుకోవాల్సి వస్తుందేమో. అంతవరకు వాళ్ళిద్దరి ధోరణి చూసిన గౌతమ్కి సహనం చచ్చిపోయింది. అబ్బబ్బా, ప్రాణం తీస్తున్నారు ఇద్దరు. ఇందక్కటి నుంచి చూస్తున్నాను, మీకు రుణపడిపోయాను అంటే అబ్బే ఇది నా ధర్మం అని, మీ రుణం ఎలా తీర్చుకోను అంటే మీ సహాయం ఎలా మరవగలను అని. మీరు రుణాలు సహాయాలు తర్వాత మాట్లాడుకోండి, ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ముందు నా పని సంగతి మాట్లాడండి, విసుక్కున్నాడు నవ్వుతూనే. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. అయితే చెప్పండి, మీరు వచ్చిన పని ఏమిటో అంది అక్కడున్న చైర్లో కూర్చుంటూ సుప్రియ. కాలుకున్న షూస్ లాగి పక్కన పడేసి రిలాక్స్డ్గా అయ్యాడు గౌతమ్ కూడా. మీ ఫ్రెండ్ మనస్తత్వం ఏమిటో ఆ భగవంతుడికి కూడా అర్థం కాదు. 2 చేతులు జోడించి ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో చూస్తూ అన్నాడు గౌతమ్. మళ్ళీ ఏమైంది? నాటక ధోరణిలో ఉన్న అతని అభినయానికి నవ్వుకుంటూ అంది సుప్రియ. ఏమిటేముంది? నిన్న మాట్లాడాను,
మీరు చెప్పినట్లే తనకేదో కలుస్తుంది అని చెప్పింది. ఆ వ్యక్తి బొమ్మ గీయమంటే గుర్తులేదు అంటుంది. సైకియాట్రిస్ట్ని కలుద్దామంటే కుదరదంటుంది. మీరు నాకు ఒక నిజం చెప్పండి, ఆమె మానసిక స్థితి సరైందేనా? ఒక ఇంత సీరియస్గా మారింది అతని ముఖం ఆ క్షణాన. క్షణకాలం నిశ్శబ్దంగా ఉందామె. ఆమె ఏం సమాధానం చెప్పాలనుకుంటుందో చూద్దామని చూస్తున్నాడు రఘునాథ్. చాలామందికి వచ్చిన అనుమానమే మీకు వచ్చింది. ఆమె అందరూ అనుకున్నట్టు మెంటల్ పేషెంట్ కాదు, చాలా ఖచ్చితమైన మానసిక స్థితి ఉంది ఆమెకు. అయితే ఆ కళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఆమె ధోరణి అదో మాదిరిగా ఉంటుంది అంతే. మరి డాక్టర్ని ఎందుకు సంప్రదించడం లేదు? ఏమో, కనీసం మనమైనా ఒకసారి మీ అంకుల్ని కలిసి మాట్లాడితే మంచిది. ఏమంటారు? దట్స్ ఎ గుడ్ ఐడియా చెప్పాడు రఘునాథ్. తప్పకుండా కలుద్దాం. ఆయన దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేయనా? ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అయితే ఇప్పుడే మాట్లాడతాను అని అక్కడ నుండి లేచి ఫోన్ దగ్గరికి నడిచి ఏదో నెంబర్ డయల్ చేసింది. ఆమెనే చూస్తున్నారా ఇద్దరు. నిమిషం తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసినట్లున్నారు. హలో అంకుల్, నేను సుప్రీని. ఫైన్ అంకుల్. ఒక విషయం మాట్లాడాలి. అది, ఇదివరకు మీకు చెప్పాను కదా శుభాంగి అని నా ఫ్రెండ్ ఉంది, ఆమె ప్రవర్తనలో పరివర్తనలు వస్తూ ఉంటాయి అని, ఆమెకు కలలు వస్తుంటాయి అని. ఆమె గురించే. ఆమె గత జీవితంలో ఒక మినిస్టర్ కూతురని ఇంకా ఏదో చెప్పబోయింది సుప్రియ. చటుక్కుని లేచి ఆమెను సమీపించి, ఫోన్లో ఈ వివరాలన్నీ చెప్పకండి అన్నాడు రహస్యం మాట్లాడినట్టుగా. మౌత్ పీస్ మీద చేయి అడ్డుంచి గౌతమ్తో సారీ అని తిరిగి ఫోన్లో మాట్లాడసాగింది. అంకుల్, నేను వచ్చినప్పుడు వివరంగా అన్నీ చెప్తాను, ఎప్పుడు రమ్మంటారు? ఓకే, ఎల్లుండి ఎన్ని గంటలకు? 10 గంటలకా? వస్తాము. అలాగే, థ్యాంక్ యూ అంకుల్ చెప్పి ఫోన్ పెట్టేసింది సుప్రియ. ఎల్లుండి పొద్దున్న 10 గంటలకు రమ్మన్నారు అంది వచ్చి చైర్లో కూర్చుంటూ. ఓకే, మీరు నేను ఇద్దరం వెళ్ళి మాట్లాడొద్దాం, ఆ తర్వాత కేసు గురించి ఒక అవగాహనకు రావచ్చు. కేసు గురించి అవగాహన అంటున్నారు? మౌనిక, ఈ శుభాంగి ఒక్కరే అన్న నమ్మకం ఇంకా మీకుందా? ఉండకపోవడం ఏమిటి? శుభాంగి ఖచ్చితంగా మౌనికే చెప్పాడు రఘునాథ్. అప్పటికి 2 రోజుల ముందు రఘునాథ్ని చూడడానికి శుభాంగి ఆ ఇంటికి వచ్చింది. అప్పుడు చూశాడు ఆమెను రఘునాథ్. ఇది చూడండి అంటూ ఆమె ఒడిలో పడేలాగా ఒక కవర్ విసిరాడు. అది అందుకుందామె. కవర్ ఓపెన్ చేసింది. అందులో 8x10 అంగుళాల సైజ్ గ్లాసీ కలర్ ప్రింట్స్ 15 వరకు ఉన్నాయి. అన్నీ దాదాపుగా క్లోజప్స్. రెప్పవాల్చకుండా వాటన్నింటినీ చూసిందామె. అవి శుభాంగి ఫోటోల్లాగా? లాగా కాదు, శుభాంగివే, ఐ మీన్ మౌనికవే. బిత్తరపోయి ఆ ఫోటోలను మార్చి మార్చి చూడసాగిందామె. ఇది సుమారు 10 ఏళ్ల క్రిందట, అంటే మౌనికకు 16 ఏళ్ల వయసులో తీసిన ఫోటోలు. కళ్ళు, ముక్కు, గడ్డం, బొగ్గలు, పెదవులు ఏమాత్రం తేడా లేదు. కానీ నాకు తెలిసినంతవరకు మౌనిక కాదు, శుభాంగి తల్లిదండ్రులు యాక్సిడెంట్లో పోయారు. అంతేకాదు, ఇంత భయంకరమైన అబద్ధాలు చెప్పగలిగిన మనస్తత్వం కాదామిది అంది సుప్రియ. పోనీ, మనిషిని పోలిన మనుషులుంటారు కదా, అలా ఈమెకు మౌనిక పోలికలు ఉండొచ్చు కదా, అది చూసి మనం అందరం పొరపాటు పడుతూ ఉండొచ్చు కదా అందామె. మీరన్నది నిజమే, మౌనిక శుభాంగి ఒకే పోలికలో ఉన్న మనుషులై ఉండొచ్చు, కానీ శుభాంగిని నీ తల్లిదండ్రులేరి అంటే చనిపోయారు అంటుంది, బంధువులు ఎవరూ లేరంటుంది. ఆమె మీకు పరిచయం అయినప్పుడు ఆమెకు మేనమామ ఉండేవాడు, ఇప్పుడు అతను లేడు. మౌనిక అక్కడ మాయమైన సంవత్సరం, మీకు ఇక్కడ శుభాంగిగా పరిచయం అయిన సంవత్సరం రెండూ కలుస్తున్నాయి. అది యాదృచ్ఛికమేమో. ఫైన్, ఒప్పుకుంటాను. కానీ నేను శుభాంగి కేసు డీల్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి నా మీద నిఘా మొదలైంది. అనుక్షణం కొందరు వ్యక్తులు నన్ను వెంటాడుతున్నారు. ఎందుకు వెంటాడుతున్నారు? రెప్పవాల్చకుండా అతన్నే చూస్తూ వింటోంది సుప్రియ. అంతేకాదు, మౌనిక కేసు ఫైల్స్ తెస్తున్న రఘునాథ్, అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఎవరు చేసుంటారు మర్డర్ అటెంప్ట్? ఎదురు ప్రశ్నించిందామె. అదే తెలీదు. తన గతం గురించిన వివరాలు బయటకు రాకుండా ఉండడానికి శుభాంగి నన్ను చంపించే ప్రయత్నం చేసిందేమో సందేహం వ్యక్తం చేశాడు రఘునాథ్. ఇంపాసిబుల్, శుభాంగి అంత క్రూరమైంది కాదు, ఒకంత ఉద్రేకంగా అందామె. ఐఎమ్ సారీ, డిస్కషన్ సేక్ అన్నాను అన్నాడు రఘునాథ్. ఓకే, శుభాంగి అంత క్రూర స్వభావరాలు కాకపోవచ్చు, బట్ ఎవరో మాత్రం ఖచ్చితంగా అడ్డుపడుతున్నారు. ఆమె గతం బయటకు రాకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, ఇది మాత్రం నిజం. ఎవరికి ఉంటుందా అవసరం? ఎదురు ప్రశ్నించిందామె. మీరేమైనా అనుకోండి, నా అనుమానం మాత్రం శుభాంగి మీదే ఉంది, గబగబా అనేసి సైలెంట్ అయ్యాడు రఘునాథ్.
ఈసారి అతని మాటలకు రియాక్ట్ అవ్వలేదామే. ఈ ఫోటోలు శుభాంగి చూసిందా? ఫోటోలు తిరిగి కవర్లో ఉంచుతూ అంది సుప్రియ. లేదు, రేపు ఆమెకు చూపిస్తాను, ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తాను అన్నాడు గౌతమ్ ఆ కవర్ అందుకుంటూ. శుభాంగి జీవితం వెనుక మనకెవరికీ తెలియని భయంకరమైన సత్యాలు, మరింత భయంకరమైన మనుషులు ఉన్నారు అన్నది వాస్తవం అన్నాడు రఘునాథ్. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.